గొప్ప దైవజనుడు, దేశ విదేశాల్లో తిరుగుతాడు. ఆయన కూతురు మాట వినేది కదట, మాట వినమంటే నిజమే కదండి. దైవజనుల కుటుంబంలో చాలామంది చాలామంది భక్తిగా ఉండరు. నేను అనుకుంటాను దగ్గరకుంటే విలువ తెలియదేమో అనుకుంటాను. అంతే కదా, ఇప్పుడు నేను కూడా ఉన్నాను. లేదు మా ఇంట్లో వాతావరణం, అర్థమని చెప్తున్నాను. మీరు నన్ను చూసినట్టుగా మా యావుడు నన్ను చూడకపోవచ్చు, ఎందుకంటే దానికి నేను దగ్గరకున్నా. బహుశా తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మనకు దగ్గరకుండేసరికి కొంచెం లూజ్ అవుతాం. ఆయనకు కూడా ఆయన కూతురు చాలా ప్రేమించేవాడట ఆ కూతుర్ని. ఆ కూతుర్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ప్రేయర్ చేయడం కానీ బైబిల్ చదవడం కానీ ఇవేమి బొరకెక్కే కదా. మా నాన్న ఎప్పుడు ఇలా సోదని చెప్పిస్తూ వారు చెప్తూ తిరుగుతాడు అనుకునేదట. బాగా పెంచాడు, బాగా చదివించాడు, యూనివర్సిటీ లెవెల్లో చక్కటి విద్య ఉంది, హెచ్డి క్యాండిడేట్. ఇలా చదువుతూ చదువుతూ అప్పుడప్పుడు నాన్న మీద ఇష్టంతో, ఇదిగో నీ దేవుడి మీద ఏదైనా నమ్మకంతో నేను రావట్లేదు కానీ నీ మీద ఇష్టంతో నేను చర్చికి వస్తానని చెప్పి ఒకరోజు చర్చికి వచ్చిందట. ఎందుకంటే ఆయన రమ్మంటున్నాడు. వచ్చింది. వచ్చిన తర్వాత అలా 2-3 సార్లు వచ్చి ఒకరోజు ఒక మాట అడిగిందండి, డాడీ నాకు ఇష్టం ఉంది, చిన్న ఇష్టం నెరవేరుస్తావా అంతట. చెప్పమ్మా అని అడిగాడు ఆ పాస్టర్ గారు దైవజనుడు. ఏమి లేదు డాడీ, సరదాగా ఈరోజు నాతో పాటు పబ్బుకు రా అంతట. మన ఇండియాలో పబ్ అంటే అమ్మో అంటాం, అక్కడ అమ్మో అనరు. అది చాలా చిన్న విషయం, అది ఏదో ఆ పక్కకి వెళ్ళి బజిల్ తిని వచ్చినట్టు అంతే. వాళ్ళ పబ్కి నాతో పాటు రా డాడీ, మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు ఈరోజు. పబ్ అంటే అక్కడ ఏముండదు, తాగుతారు, ఎగురుతారు, అన్నీ మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చినట్టు ఊగుతారు. అలాంటి ప్లేస్కి వాళ్ళ డాడీని కూడా రమ్మందట. వెళ్ళాడు. వెళ్ళిన అమ్మాయి ప్రశ్న అడిగిందట, నువ్వు పాస్టరు కదా, ఇలాంటి ప్లేస్కి నువ్వు రాకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగిందట. ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ చెప్పిన మాట ఏంటి చెప్పినా, నువ్వు నా కూతురు కాబట్టి వచ్చాను అన్నాడట. చిన్న ఇష్టం అడిగే కాబట్టి వచ్చాను అన్నాడట. వెంటనే ఆవిడ సైలెంట్ అయిపోయింది. మా డాడీ నన్ను అర్థం చేసుకున్నాడని నెక్స్ట్ డే ఒక మాట చెప్పిందట, డాడీ నీ దేవుడి మీద ఇష్టంతో కాదు కానీ నమ్మకంతో కాదు కానీ చిన్న ప్రార్థన చేయించాలి, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, చేస్తావా అని అడిగిందట. నమ్మకం లేదన్నప్పుడు ఏం చేయమంటుంది చూడండి, ఎలా మారుతుందో చూడు. చేస్తాను చెప్పమ్మంటే, ఏం లేదు డాడీ, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది, తన లైఫ్ ఏంటో ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు, పేరెంట్స్ అంతా ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు తనకి మంచి లైఫ్ ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయి అందట. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళ నాన్న విన్నాడో, విన్న తర్వాత సరే అమ్మా అని ప్రార్థన చేశాడు. మీరు ఒక విషయం గమనించండి, కూతురు అనే ప్రేమతో పబ్బుకి వెళ్ళాడు కాబట్టి పబ్బులో నిలబడింది, పక్కనే నిలబడ్డాడు. కూతురు అనే ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలాంటి విషయాలు చెప్తుంది, ఒక పనికి మాలిన విషయాలు చెప్తుంది. తండ్రి పక్కన ఉన్నాడు కదని పబ్బుని చెప్పండి ఎగిరమ్మని పర్మిషన్ ఇచ్చినట్టు కాదు, నువ్వు మారుతావని ఒక అవకాశం ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నిన్ను ప్రేయర్ చేయమని వెంటనే ఆయన ప్రేయర్ చేస్తున్నాడంటే ఆ తప్పును ఆయన సమర్థిస్తున్నాడని కాదు చెప్పండి, ఆ ప్రేమను అర్థం చేసుకుని లైఫ్ ఇలా తెలుస్తావని ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు కూడా. కొన్ని విషయాలు మనం అలా చేస్తున్నప్పుడు దేవుడు ఏమనకుండా ఎందుకు వదిలేస్తున్నాడంటే, నీకు పర్మిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడని కాదు చెప్పండి, ఆయన దిగొచ్చి కొన్ని విషయాల్లో నీ పక్కన అలాగ ఓర్పుగా ఉన్నాడంటే నీకు అర్థమైపోయాడని కాదు, ఆయన్ని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావని ఎదురు చూస్తున్నాడు. దట్ ఈజ్ గాడ్స్ విల్. నీకు అర్థమైందో లేదు, ఆయన పక్కనున్నాడంటే నువ్వేదో ఆయన నువ్వు చేసినవన్నీ అర్థం చేసేసుకుంటున్నాడని కాదు, నా తండ్రి ఉన్న స్వభావాన్ని నేను లోకు గట్టి ఇలాంటి పనులు చేస్తున్నానని నేను అర్థం చేసుకుని మారుతాననే ఓర్పు సహనంతో ఉన్నాడే తప్ప నాకు నచ్చింది చేయమండడానికి ఆయన పర్మిషన్ ఏమీ ఇవ్వలేదు. ఆ తండ్రి ఆ కూతురు దగ్గర ఎలా అయితే మౌనంగా ఉన్నాడో మన దగ్గర కూడా దేవుడు ఎలా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొన్ని విషయాలు మన దగ్గర మౌనంగా ఉన్నాడని ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి మనల్ని పడిన ఆయన సపోర్ట్ చేస్తున్నాడని కాదు, ఒక అవకాశం ఇస్తున్నాడు మారుతామని గుర్తుపెట్టుకో. రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు ఆ రాళ్ళు ఇచ్చి కొట్టబడుతున్నప్పుడు ఆయన ఎందుకు కొట్టలేదు, అవకాశం ఇచ్చాడు ఎప్పుడు చేయకని.
వ్యభిచారులను దొంగలను ఆయన పనిష్మెంట్ చేసే రాయితీ ఆయనకున్న అధికారం ఆయనకున్న ఎందుకు చేయట్లేదు? నెక్స్ట్ డే అనే ఒక అవకాశం నాకు నీకు ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు ఓర్పుగా సహనంగా ఉన్నాడంటే అర్థం చేసుకుంటున్నాడని కాదు. చెప్పండి, మనం ఆయన అర్థం చేసుకుంటామనే, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామనే చెప్పండి, ఆయన మనకు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడే చర్చ్కి వస్తాం, బయటకు పోయి సినిమా హాల్లో కూర్చుంటాం, ఏమి ఎందుకు అంటలేదు దేవుడు? ఆ పబ్బుకి ఆ పాస్టర్ గారు వెళితే ఏమంటలేదని కాదు, తన గుండెల్లో ఓర్చుకుని కూర్చున్నాడు, ఓర్చుకుని నిలబెట్టుకున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎందుకు అంత ఓర్చుకుంటున్నావు అంటే, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ. నువ్వు సినిమా థియేటర్లో అక్కడిక్కడ చెత్త చెత్త పనుల్లో నువ్వు తిరుగుతున్నా నేను ఏమి అంటలేదంటే, నీ బట్టలు ఓర్చుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు తెలుసుకుంటావని ఆయన మనల్ని గూర్చి అనుకుంటున్నాడు. దేవుడు కూడా మనకు చెప్తున్నాడు, ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడో సహనంతో ఓర్పుతో, ఎందుకు ఆయన అలా ఎదురు చూస్తున్నాడో అవకాశం ఇచ్చి మారతాం మారతామని ఎదురు చూస్తున్నాడట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తంలో దేవుడు మనకు నేర్పిస్తున్నది గుర్తుపెట్టండి. దేవుని అనాది సంకల్పంలో సర్వాధికారంలో కొన్ని రహస్యాల్లో ఒక రహస్యం ఏంటంటే, మనం ఎన్ని చేసినా ఎందుకు వదిలేస్తున్నాడంటే, ఏమో ఆయనకి ఏ ప్రణాళిక ఉందో, ఆయన ఎందుకు వదిలేస్తున్నాడు, ఆయన ఎందుకు ఆయన బయటికి ఇంకా ఎదురు చూస్తున్నాడంటే, నీకు టైం ఇస్తున్నాడు. ఆ టైం ఎప్పటి వరకు? నీకు నాకు ఎప్పటికీ.